మహబూబ్నగర్ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. చర్చల మండలంలోని సాయినగర్ కాలనీలో కొండయ్య అనే పత్తి వ్యాపారి ఇంట్లో నిల్వ చేసిన గడువు తీరిన పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 6 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వ్యాపారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏదైతే ఎక్స్పైర్డ్ సీడు గత నెల అయిపోయిన 820 ప్యాకెట్లకు సంబంధించిన సాయి దివ్య, సాయి వర్ష అనే ఎక్స్పైరీ రకమైన సీడ్ను మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అది వ్యవసాయ శాఖ ఇద్దరం కలిసి దీన్ని ఇక్కడ కృష్ణారావు అనే ఇంట్లో పెట్టడం జరిగింది. ఇట్టి సీడ్ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంబంధిత కృష్ణారావు పైన మనము పోలీస్ కస్టడీకి ఇచ్చి కేసు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. అటువంటి ఎవరు కూడా పాల్పడద్దు. కాబట్టి ఇట్లా ఎవరైనా చేస్తే కూడా గ్రామ పరిధిలో అదేవిధంగా మండల పరిధిలో ఉన్న ఏఈఓస్ కావచ్చు, అదేవిధంగా విలేజ్ రైస్ సంబంధమైన కమిటీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అటు వారిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.